విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం కొత్తవలస గ్రామంలో ఒకే ఇంట్లో ఆరుగురికి కరోనా సోకడంలో ఆ గ్రామంలో కొత్తవలస సీఐ గోవిందరాజు పర్యటించి వాళ్లని విజయనగరం తరలించడం ఏర్పాట్లు చేశారు. అక్కడ ఉన్న ప్రజలకు కరోనా మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, అవసరమైతే తప్ప బయటికి రాకూడదని, కరోనా అనే రోగంతో పోరాడుతున్నామని, రోగితే కాదని ఆయన చెప్పడం జరిగింది. పోలీసులు వస్తే ఆడవాళ్ళు మా కోసం కాదు, ట్రాఫిక్ ఎంతవరకు ట్రాఫిక్ జరిగింది, పోలీసులు వచ్చి తెలివి పెట్టడం లేకపోతే పక్కన పెట్టడం, అది ఒక యాక్సిడెంట్ జరిగితే ఎంతో మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇవి మన కోసం చేసే కాదు, పోలీసు వాళ్ళ కోసం మరెవరి కోసం కాదు, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలంటే మనం కొంచెం ఇప్పటివరకు ట్రాఫిక్ జరిగింది. రీసెంట్లీ ఈ కరోనా వచ్చిందండి, ప్రజల్లో చూస్తున్నా పోలీసులు కనిపించడానికి పట్టడం నాకు తీసుకోవడం, ఎందుకంటే శ్వాస అన్నదని మొదట్లో కొంచెం గాలి తగలడం ఇబ్బంది, ఫ్రీగా అలవాటు పడుతుంది అట్ట పిలవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్ల పెద్ద ఇంట్లో ఉంటే ఫ్రీగా ఉంటుంది, అత్తవారి ఇంటికి వెళ్ళకుండా ఆటోమేటిక్ కొన్ని రిస్ట్రిక్షన్స్ వస్తాయి, అలా అలవాటు పడితే హ్యాపీగా వస్తుంది. లేదు మా కన్నులతో చాలా హ్యాపీగా ఉన్నాను, అత్తవారింట్లో ఇబ్బందులు పడుతున్నానని గొడవ పడితే ఇంటికి వచ్చేస్తే కాపురం పోలేదు, కొద్ది కొద్దిగా అలవాటు పడతా ఉంటే అలా 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 అలవాటు అయిపోతుంది. అలాగే మాస్క్ పెట్టడం మొదట్లో నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది, ఏదో ఊపిరి అన్నట్టుగా హార్ట్ ఏదో అవుతున్నట్టుగా అనిపిస్తుంది స్టార్టింగ్ స్టార్టింగ్, అలా మనం దాన్ని తప్పదు అని అలవాటు పడతా ఉంటే ఈరోజు డబుల్ మాస్క్ వేసుకున్నాను నేను, ఫ్యూచర్ లేదు డబుల్ మాస్క్ వేసుకున్నాను, అంటే ఒక మాస్క్ వేసుకోవడానికి ఇబ్బంది పడే నేను రెండు మాస్క్ అలవాటు పడాలి, ఎందుకంటే మనం సర్వ్ అవ్వాలంటే కొన్ని కష్టాలు తప్ప మనం అనుభవించాలి. ఈ టైంలో కాదు మాస్క్ వేసుకుంటే మొదటి రోజు కొన్ని గంటలు ఊపిరి అందని విధంగా ఏదో మనలో మనం ఫీల్ అయ్యి మానేస్తే కరోనా ఎంటర్ అయిందంటే మనతో పాటు మన ఇంట్లో అందరూ ఇబ్బంది పడాలి. ఒకసారి చూస్తున్నారు కదా కరోనా వచ్చింది అనగానే కనీసం అంటే కరోనా అక్కర్లేదు, మన పక్కింటి వ్యక్తి ఇంట్లో పోదు అనగానే ఎవరు చూడడానికి కూడా అనట్లేదు తెలుసా, డాక్టర్ అమ్మ డాక్టర్ కూడా ఎవరు రావట్లేదు, గవర్నమెంట్ డాక్టర్ తప్పదు కానీ ప్రైవేట్ డాక్టర్లు ఉంచాలండి, ఎంతమంది ఇమ్మంటే వచ్చేవారు, ఇప్పుడు ఏ డాక్టర్ చూసి బయట ప్రైవేట్ వస్తారా, అమ్మో రా ఏమో కరోనా వచ్చిందేమో అని భయం, అంత భయంకరంగా కరోనా ఉంది కాబట్టి మనం తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పదు తీసుకోవాలి. మాస్క్ అనేది 100% సేవ్ చేస్తుందండి, బాడీలో మనకున్న దాంట్లో బయట నేను లోపలికి వైరస్ వెళ్ళాలంటే ఒకటి ముక్కు రెండు మూడు ఈ రెండు ద్వారా మనకు వెళ్తాయి, మూడోది అది వెళ్ళడానికి ప్రధాన కారణం మన చేతులు, ఇక్కడ చేస్తాం చేస్తాం అక్కడ చేస్తాం ఒకటి నోట్లో చేసి పెడతాం ఇంకేదో దీన్ని పెట్టుకుంటాం తింటాం ఇవి చేస్తూ ఉంటాం, దీనివల్ల చేతుల వల్ల మనకి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాస్క్ ధరించాలి, వేరే వస్తువులు తాకేటప్పుడు ఎనీ ఈయన డబ్బులు కూడా ఒక వ్యక్తిని ఒక వ్యక్తి చెప్పాడు డబ్బుల వల్ల కూడా